రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేసిన జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ దారులు ఇప్పుడు వేరయ్యాయా ఈ రెండు పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా ఈ రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయిందంటే అవునని సమాధానం వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మద్దతుగా ప్రచారం చేసిన కమలం జనసేన పార్టీలు ఆ తర్వాత అయ్యాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయగా జనసేన మాత్రం బహుజన సమాజ్వాదీ పార్టీ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసింది రెండు పార్టీలు ఘోరంగా విఫలమైన తర్వాత మళ్ళీ చేతులు కలిపాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు మా మధ్య బంధం ఉంటుందని బల్లగుద్దు మరి చెప్పారు రెండు పార్టీ నేతలు ఇంకా చెప్పాలంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఒకరి కోసం ఒకరు కలిసి పనిచేశారు కూడా ఇదంతా గతం సరిగ్గా ఏడాది కూడా కాకముందే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నేతల మధ్య బంధం దిగినట్టుగానే కనిపిస్తోంది ఇప్పటికీ జనసేన నాయకులు జనసేనని పవన్ పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధం జరుగుతుంది రెండు పార్టీల మధ్య సయోధ్య లేదు మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఒకరికొకరు గట్టి వార్నింగ్లు ఇచ్చుకుంటూ అసభ్య వాడుతున్నారు అయినా సరే మనకెందుకు వచ్చినట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు తెలంగాణ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో వీరి మధ్య మళ్లీ బంధం ఏర్పడింది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదని జనసేన తేల్చి చెప్పారు అయితే బీజేపీ మాత్రం గెలిచే అభ్యర్థిని బట్ల నిలు ప్రకటించింది ఎన్నికల పార్టీ నేతలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కనీసం ఒక్కసారి కూడా జనసేన పార్టీ ప్రస్తావన రాలేదు అసలు పొత్తు ఉన్న వారితో చర్చించాలనే ప్రస్తావన కూడా ఒక్కసారి కూడా చేయలేదు దీంతో ఈ బంధం తగినట్లేనని అందరూ భావిస్తున్నారు